ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ట్వంటీ సిక్స్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండ్ ఎవరికైనా తెలిస్తే అసలు ఎందుకు మనం రిపబ్లిక్ డే జరుపుకుంటామని ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నేను ఈ వీడియోలో కూడా చెప్తాను బట్ మీకు ఎవరికైనా తెలిస్తే మీరు మీ మీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి కామెంట్ సెక్షన్లో ఓకేనా అండ్ ఇంకా చాలా అప్డేట్స్ చెప్పబోతున్నాను వాటి కోసమైనా కనీసం ఈ వీడియో వరకు చూడడానికి ట్రై చేయండి సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఈరోజు భారతదేశం రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నో గణతంత్ర దినోత్సవం జరుపుకుంది డెబ్బై ఐదు అండి మన ఇండియా ఈ సంవత్సరం అంటే ట్వంటీ ఫోర్లో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని అయితే జరుపుకున్నాము సో స్టార్టింగ్ మనము నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్త్న భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకోవడం ఆమోదించుకున్నాం అనమాట ఆ రోజు జ్ఞాపకార్థమే ఈరోజు యొక్క మెయిన్ ఉద్దేశం ఇంకా భారత రాజ్యాంగం గురించి మిగతా తదితర విషయాల గురించి అందరికీ తెలిసిందే కొత్తగా నేను ఇక్కడ చెప్పాల్సింది ఏమీ లేదు అయితే రీసెంట్గా జరిగిన ఈ పెరేడ్లో తొంభై ఐదు మంది సభ్యులు మార్చింగ్ స్క్వాడ్ అండ్ ఫ్రాన్స్ నుండి ముప్పై మూడు మంది సభ్యులు బ్యాండ్ స్క్వాడ్ కూడా కవాతలో పాల్గొన్నారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ పెరేడు విక్షిత్ భారత్ మరియు భారత లోక్తంత్రకి మాతృక అనే థీములతో మహిళల్ని ఫోకస్ చేసుకుంటూ ఈ యొక్క గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే నిర్వహించారు తొలిసారిగా వంద మంది మహిళా కళాకారులు భారతీయ సంగీత వాయిద్యాలను వాయిస్తూ కవాతు ప్రారంభించారు కవాతు సందర్భంగా పదహారు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు తొమ్మిది మంత్రిత్వ శాఖలు డిపార్ట్మెంట్ల నుండి మొత్తం ఇరవై ఐదు టేబుల్లాక్స్ కర్తవ్య మార్గంలో తిరిగాయి సో టేబుల్లాక్స్ అంటే ప్రత్యేకమైన అంటే పట్టికలమాట ప్రత్యేకమైన ఆకృతితో ఆ రాష్ట్రాన్ని డిస్కవర్ చేస్తూ వెహికల్స్ వెళ్తాయన్నమాట దాన్నే మనము టేబుల్ లాక్స్ అంటాము ఈ సంవత్సరం రిపబ్లిక్ డెబ్బై ఐదో సంవత్సరం సందర్భంగా రక్షణ మంత్రిత్వ శాఖ స్మారక నాణ్యం అంటే స్మారక స్టాంపులను కూడా రిలీజ్ చేసింది తర్వాత సెకండ్ వన్ ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథి ఎవరు ఎమ్ఎన్యుఎల్ మాక్రాన్ అండి దీని గురించి ఆల్రెడీ నేను ఎప్పటికీ టూ టైమ్స్ చెప్పాను అతని గురించి అంటే ఇతను ఇన్వైట్ చేశారని ఒకసారి ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేశారని ఒకసారి ఇప్పుడు వచ్చారు ఆయన సో ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్ఎన్యుఎల్ మాక్రాని అయితే చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యారు ఓకేనా అండ్ ఇది ఫ్రెంచ్ నేతను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఇది సిక్స్త్ టైం అండి అది కూడా గుర్తుపెట్టుకోండి ఈ ఏడాది భారతదేశం డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది లాస్ట్ టైం అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనము ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఆల్ సి సినిమా అయితే చీఫ్ గెస్ట్గా పిలిచాము డెబ్బై నాలుగవ రిపబ్లిక్ డే సెల ఈవెంట్కి ఇప్పుడు వచ్చేసి ఫ్రాన్స్ అధ్యక్షుడు తర్వాత థర్డ్ వన్ శాంతి కోసం ఆసియా బౌద్ధ సదస్సు పన్నెండవ మహాసభ ఎక్కడ నిర్వహించబడింది ఏబిసిపి అంటారండి సో ఏబీసీపీ మీన్స్ ఏంటంటే ఆసియన్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ ఫర్ పీస్ ఈ పన్నెండవ సభ ఎక్కడ జరిగింది అంటే మన న్యూఢిల్లీలోనే జరిగిందండి ఇది ఆసియాలో బౌద్ధులకు స్వచ్ఛంద సామూహిక ఉద్యమే ఉద్యమం అనమాట ఈ శాంతి కోసం ఆసియా బౌద్ధ సదస్సు అనేది ఒక ఉద్యమం ఇది బౌద్ధుల స్వచ్ఛంద సామూహిక ఉద్యమం అని చెప్పొచ్చు ఇది ఆసియాలో మాత్రమే న్యూఢిల్లీలో పన్నెండవ మహాసభను నిర్వహించారు థీమ్ ఏంటి అంటే ఏబీసీపీ ది బౌద్ధుల వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ అంటే ది బుద్ధిస్ట్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ ఇది థీమ్ అనమాట ఓకేనా బుద్ధిని వారసత్వానికి భారతదేశం యొక్క నిబద్ధత భారతదేశం బుద్ధిని సూత్రాలచే మార్గనిర్దేశం చేయబడిన దేశంగా ప్రదర్శించబడుతుందండి ఏబిసిపి పంతొమ్మిది వందల డెబ్బైలో ఉలాన్ భారత్ మంగోలియాలో సన్యాసులు మరియు లే సభ్యులతో బౌద్ధ మతం యొక్క అనుచరులు స్వచ్ఛందంగా ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు ఏబిసిపి భారతదేశం భౌగోళిక మంగోలియా జపాన్ మలేషియా నేపాల్ అప్పటి యుఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ సోవియట్ యూనియన్ అనమాట యూనియన్ ఆఫ్ రష్యా వియత్నాం శ్రీలంక దక్షిణ మరియు ఉత్తర కొరియా నుండి బౌద్ధ ప్రముఖులు సహకార ప్రయత్నంగా ఏర్పాటైంది ఏబీసీపీ ఏబీసీపీ అంటే అదే ఏషియన్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ ఫర్ పీస్ అనమాట హెడ్ ఆఫీస్ వచ్చేసి దీన్ని మంగోలియాలోని ఉలాన్ భాటార్లోని గండంత చెంగ్లింగ్ మొనాస్టిర్లో ఉంది మంగోలియన్ బౌద్ధుల సుప్రీం హెడ్ ప్రస్తుతం ఏబీసీపీకి అధ్యక్షుడిగా ఉన్నాడు ఓకే సో దీని ఉద్దేశం ఏంటి ఏబీసీపీ ఉద్దేశం ఏంటంటే ఆసియా ప్రజల మధ్య సార్వత్రిక శాంతిని నెలకొల్పడం సామరస్యం సహకారాన్ని ఒక దాటి మీదకి తీసుకురావడం దీని ఉద్దేశం నెక్స్ట్ ఫోర్త్ వన్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కొత్త భవనం కౌశల్ భవన్ను ఎవరు ప్రారంభించారంటే ద్రౌపది ముర్ము అండి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలోని నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖకు చెందిన కొత్త బిల్డింగ్ని దానికి పెట్టిన పేరు కౌశల్ భవన్ దీన్ని ప్రారంభించారు ఈ భవనంలో అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అండ్ ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యా నైపుణ్యాభివృద్ధి అండ్ వ్యవస్థాపక మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రధాన్ కూడా పాల్గొన్నారండి ఎందుకంటే ఆయనే ఆ మినిస్ట్రీకి అడ్డు కాబట్టి బట్ ప్రారంభించింది మాత్రం ద్రౌపది ముర్ము గారు నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మూడు ట్రిలియన్ మార్కెట్ మూడు ట్రిలియన్ మార్కెట్ మూడు ట్రిలియన్ డాలర్స్ అండి మార్కెట్ క్యాపిటలైజేషన్ దాటిన ప్రపంచంలో రెండవ కంపెనీ ఏది మైక్రోసాఫ్ట్ అండి దిగ్గజ టెక్నాలజీ కంపెనీ మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మూడు ట్రిలియన్ డాలర్లు దాటిందండి మూడు ట్రిలియన్ డాలర్లు ఐఫోన్ తయారీదారు యాపిల్ తర్వాత ఈ సంఖ్యను టచ్ చేసిన సెకండ్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం యాప్ ప్ర అనేది ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీ దాని తర్వాత మైక్రోసాఫ్టే అత్యంత విలువైన కంపెనీ అట తర్వాత సిక్స్త్ వన్ ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం గణతంత్ర దినోత్సవం రోజున కేంద్ర ప్రభుత్వం ఎంతమందిని జీవన రక్ష పథక్లతో సత్కరించింది జీవన రక్ష పథక్ అనే అవార్డులతో సత్కరించింది అంటే ముప్పై ఒక్క మందికండి ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ ముప్పై ఒక్క మందిని జీవన రక్ష పథక్ అనే పురస్కారంతో సత్కరించింది వీరిలో ముగ్గురు చనిపోయిన తర్వాత ఈ అవార్డు ఇస్తున్నారు ఈ అవార్డులో ముగ్గురికి సర్వోత్తం జీవన రక్షా పథక్ ఏడుగురికి ఉత్తమ జీవన రక్షా పథక్ ఇరవై ఒక్క మందికి జీవన రక్షా పథక్తో సత్కరించనున్నట్లుగా హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఈ అవార్డుని ద్రౌపది మురుగు మురుముగారి చేతుల మీదుగా ఇస్తారు ప్రాథమికంగా ఈ అవార్డు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని రక్షించడంలో మానవ స్వభావం యొక్క ప్రశంసనీయమైన పనికి ఇస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చనిపోయే సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు వాళ్ళని మనం వెళ్ళి కాపాడామనుకోండి అలా అలాంటి చర్యలకు అవార్డు ఇస్తూ ఉంటారు విభిన్న నేపథ్యాలకు చెందిన వ్యక్తులు ఈ అవార్డులకు అర్హులు ఈ అవార్డులను మరణానంతరం కూడా ఇస్తూ ఉంటారట తర్వాత సెవెంత్ వన్ ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ అవార్డు అందుకున్న భారత సంతతికి చెందిన వ్యక్తి ఎవరు అజిత్ మిశ్రా అండి యూకేలో భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయవాది అయిన అజిత్ మిశ్రా చట్టపరమైన మరియు ప్రభుత్వ రంగాలకు చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఫ్రీ ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ అవార్డుని అయితే అందుకున్నారు సో అజిత్ మిశ్రా స్థాపించిన యూకే యూకే ఐఎల్పి అనేది డైనమిక్ నెట్వర్క్ ప్లాట్ఫామ్ ఇది ఇండియా అండ్ యూకే యొక్క చట్టపరమైన సంఘాల మధ్య ఇష్యూస్ ఏవైతే ఉంటాయి రిలేషన్షిప్స్ని బిల్డ్ చేయడానికి సీనియర్ లాయర్లకు ప్రముఖ కేంద్రంగా ఇది పనిచేస్తూ ఉంటుంది అన్నమాట ఓకేనా ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ అవార్డు గురించి చూసుకుంటే లండన్ కార్పొరేషన్ పాలసీ చైర్మన్ క్రిస్ అవార్డు మరియు పౌర వ్యవహారాల కమిటీ డిప్యూటీ చైర్ శ్రవణ్ జోషి ఈ అవార్డులకు కూడా ఎంపికయ్యారు ఫ్యూడల్ లార్డ్ నియంత్రణలో కాకుండా లండన్ నగరం యొక్క చార్టర్డ్ ద్వారా రక్షించబడిన స్వేచ్ఛ పురుషులు లేదా పౌరుల కోసం పన్నెండు వందల ముప్పై ఏడులో ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ అవార్డు ఏర్పాటైంది ఈ అవార్డును పొందిన ప్రముఖ గ్రహీతుల్లో భారతదేశం యొక్క మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కూడా ఉన్నారు అంటే రెండు దేశాల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేయడంలో కృషి చేసిన వ్యక్తులకి అవార్డును ఇస్తామంటారన్నమాట ఏదైనా దేశం కావచ్చు అది తర్వాత ఎనిమిది నలభై ఏళ్ళ తర్వాత గుర్రపు బగ్గీలో భారత గణతంత్ర వేడుకలకు ఎవరు హాజరయ్యారు ఫార్టీ ఇయర్స్ తర్వాత అండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ద్రౌపది ముర్ము దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు అట్టహాసంగా స్టార్ట్ అయ్యాయి సో వాటి గురించి మళ్ళీ నేను స్పెషల్గా చెప్పను అయితే అక్కడ ఫ్లాగ్ని కర్త కర్తవ్య రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయితే ఆవిష్కరించారు ఈ వేడుకలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మన్యుల్ మాక్రాన్ చీఫ్ గెస్ట్ అని అందరికీ తెలుసు వీళ్ళిద్దరూ కలిసి సాంప్రదాయ గుర్రపు బగ్గీలో రాష్ట్రపతి భవన్ నుంచి ఈ వేదిక వద్దకైతే వచ్చారట దీంతో ఈ బగ్గీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి దీన్ని ఉపయోగించడం నలభై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడే జరిగిందండి ఫార్టీ ఇయర్స్ తర్వాత ఆరు గుర్రాలతో లాగే ఈ బగ్గీ బ్రిటిష్ కాలం నుంచి మన దేశంలో ఉంది అప్పట్లో దీన్ని భారత వైస్రాయి వాడేవారు అంచులుగా బంగారపోతతో మెరిసే దీనిపై అశోక చక్రం ఉంటుంది అప్పట్లో దీన్ని ప్రెసిడెన్షియల్ అంటే వైస్రాయ్ ఎస్టేట్లో అటు ఇటు తిరగడానికి వాడేవారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి ఈ భగ్గిని ఉపయోగించేవారు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య తరువాత భద్రతా కారణాల దృష్ట్యా దీన్ని వినియోగాన్ని ఆపేశారు దీని స్థానంలో బుల్లెట్ ప్రూఫ్ కాన్వయం తీసుకొచ్చారు అయితే రెండు వేల పద్నాలుగు పదహారులో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు బీటింగ్ రీట్రీట్ కార్యక్రమాన్ని దీనికి వాడారు అదే లాస్ట్ టైప్ తాజాగా మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రిపబ్లిక్ డే ఈవెంట్కి వాడడం జరిగింది ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ తర్వాత అయితే దీనికి మన ఇండియాకి పాకిస్తాన్కి మధ్య దీని మీద ఒక చిన్న వివాదం కూడా ఉండేది లక్కీగా ఇది మనకు వచ్చింది ఈ బగ్గి లేదంటే పాకిస్తాన్లో ఉండేది ఇది అంత చరిత్ర ఉందంట దీనికి అదంతా ఇక్కడ చెప్పుకోవడం అనవసరం అని చెప్పట్ల నెక్స్ట్ తొమ్మిది భారత మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఆరు బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా ఎవరు నిలిచారు యాక్చువల్లీ ఇది ఫ్యూచర్ అంటే ఫ్యూచర్లో జరుగుతుంది ఇంకొక వన్ వీక్ ఆ టూ వీక్స్లో బట్ నేను అడ్వాన్స్డ్గా ఈ క్వశ్చన్ ఎందుకు చెప్తున్నానంటే కొన్ని మనం అడ్వాన్స్డ్గా చెప్పుకోవాలి ఎందుకంటే కొంతమంది ఇదే చదువుతారు కాబట్టి మనం ఇంకా అనుకున్నారు అనుకోబోతున్నారు అనే అంశాలని దానికి ఉండే డ్యూరేషన్ బట్టి చెప్పుకోవడం బెటర్ చాలా తొందరలో ఈ రికార్డ్ క్రియేట్ కాబోతుంది కాబట్టి నేను ఆల్రెడీ అయిపోయినట్టుగా క్వశ్చన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఆన్సర్ వచ్చేసి నిర్మలా సీతారామన్ అండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది అందుకే చాలా మ్యాటర్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశాను భారత మాజీ ప్రధానమంత్రి మంత్రి అయిన మొరార్జీ దేశాయ్ గారు వరుసగా ఆరు బడ్జెట్లు ప్రవేశపెట్టారు అప్పటికి అదే ఆయన రికార్డు ఇప్పుడు ఆయన రికార్డ్ని ప్రజెంట్ ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు అయితే క్రాస్ చేయబోతున్నారు ఫిబ్రవరి ఒకటిన మధ్యంతర బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు మధ్యంతర బడ్జెట్ అంటే అదేం పూర్తి బడ్జెట్ కాదు కొంతవరకు బడ్జెట్ని ప్రకటిస్తారు ఆ తర్వాత ఎందుకంటే నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కదా అవి అవ్వగానే అప్పుడు పూర్తి స్థాయిలో బడ్జెట్నైతే ప్రవేశపెడతారు ప్రజెంట్ ఫిబ్రవరికి వచ్చేసి మధ్యంతర బడ్జెట్ని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు సో అయితే ఇంతకుముందు వరుసగా ఐదు క్యా బడ్జెట్లు ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీ పి చిదంబరం ఎస్ఎన్ సిన్హా మన్మోహన్ సింగ్ను ఆమె అధిగమించారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అరవై నాలుగు మధ్య మరోజై ఐదు పూర్తిస్థాయి ఒక మధ్యంతర బడ్జెట్ను సమర్పించారు అతని తర్వాత ఈస్ట్ రికార్డ్ ఏమిదే ఏప్రిల్ మేలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి ఓటాన్ అకౌంట్ని అయితే ప్రవేశపెట్టబోతుంది తద్వారా కొత్త ప్రభుత్వం అధికారులకు వచ్చేందుకు నిధులను వెచ్చించడానికి మాత్రమే ఇప్పుడు అవకాశం ఉంటుంది తర్వాత వచ్చేసి పూర్తిస్థాయి బడ్జెట్ వస్తుంది ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఓకేనా గుర్తుపెట్టుకోండి అయితే రెండు వేల పద్నాలుగులో మోదీ నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరుణ్ జైట్లీ కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ మధ్య వరుసగా ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టారు ఆయన ఫిబ్రవరి నెల చివరి రోజున బడ్జెట్ని తీసుకొచ్చే బ్రిటిష్ కాలం నాటి సాంప్రదాయానికి స్వస్తి పలికి ఒకటో తారీఖుకు మార్చిన ఘనత జైట్లీదే ఆయన అనారోగ్యానికి గురి కావడంతో పీయూష్ గోయల్ గారు ఆర్థిక మంత్రి బాధ్యతలు తీసుకొని టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ మధ్య బడ్జెట్ను పార్లమెంట్లో తీసుకొచ్చారు ఆ తర్వాత మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్లో మోదీ గారు సెకండ్ టైం మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత నిర్మలా సీతారామన్ గారికి ఫైనాన్స్ మినిస్ట్రీ బాధ్యతలు అప్పచెప్పారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన సెకండ్ మహిళగా కూడా ఆమె రికార్డ్ క్రియేట్ చేసింది తర్వాత పది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎంతమందికి పద్మ అవార్డులు ప్రకటించారు నూట ముప్పై రెండు మందికి అండి సో ఇక్కడ నేను పద్మ అవార్డు గురించి చాలా షార్ట్గా ఇచ్చాను ఎందుకు కూడా చెప్తాను గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం పద్మా పురస్కారాలను ప్రకటించింది వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది ప్రముఖ సినీ నటుడు చిరంజీవి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు ఐదుగురికి కేంద్రం పద్మ విభూషణ్తో గౌరవించింది ఈ ఏడాది మొత్తం నూట ముప్పై మందికి పద్మ పురస్కారాలు ప్రకటించగా ఐదుగురికి పద్మా విభూషణ్ పదిహేడు మందికి పద్మభూషణ్ నూట పది మందికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయి తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ అవార్డులకు నలుగురికి ఎలెక్ట్ అయ్యారు తెలంగాణకు చెందినవారు దాసరి కొండప్ప గడ్డం సమ్మయ్య వేల అనంతచారి ఏపీ నుంచి ఉమామహేశ్వరి ఎంపిక కావడం జరిగింది అయితే దీని మీద నేను స్పెషల్గా ఒక వీడియో చేస్తాను మన దగ్గర తెలుగు పీడిఎఫ్ ఉంది అండ్ ఇంగ్లీష్ పీడిఎఫ్ కూడా ఉంది తెలుగు పీడిఎఫ్ మనం తయారు చేసింది ఇంగ్లీష్ పీడిఎఫ్ వచ్చేసి అఫీషియల్గా గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఉంది ఈ రెండింటిని కూడా నేను దీని మీద రేపు ఒక వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఎలా ఆ పీడిఎఫ్లు కూడా మీరు పొందాలో కూడా నేను రేపటి వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కాబట్టి వరకు వెయిట్ చేయండి ఎవరెవరికి వచ్చాయి ఏ కేటగిరీలో వచ్చాయి విదేశీయులకు ఎంతమందికి ఇచ్చారు ఏంటి అనేది మొత్తం మీకు క్లారిటీగా ఆ వీడియోలో మీకు చూపిస్తాను దీనికి సంబంధించి మన టెలిగ్రామ్లో జాయిన్ అయితేనే ఆ పీడీఎఫ్లో మీరు పొందగలరు టెలిగ్రామ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి టెక్ స్పేస్ గురువు అని టైప్ చేస్తే మన ఛానల్ వస్తుంది అక్కడి నుండి క్లిక్ చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ పదకొండు ప్రపంచంలో మొదటిసారి స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాస్ను వాడి ఏ దేశంలో మరణశిక్ష విధించారు ఆన్సర్ వచ్చేసి అమెరికా అండి అమెరికాలో స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాస్ వాడి ఒక ఐదుకి మరణశిక్ష విధించారు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో జరిగిన హత్య కేసులో కెన్నెత్ స్మిత్ అనే వ్యక్తికి దీన్ని అమలు చేశారు సో అతనికి మాస్క్ బిగించి దాని నుంచి నైట్రోజన్ గ్యాస్ను పంపించి దాదాపు ఏడు నిమిషాల్లో అతనికి శిక్ష అమలు చేశారనమాట అతడి మరణాన్ని అలబాబా ప్రాంత గవర్నర్ కూడా అంటే అఫీషియల్గా చెప్పారు డెత్ పెనాల్టీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రకారం ప్రపంచంలో స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాస్ను వాడి మరణశిక్ష విధించడం ఇదే ఫస్ట్ టైం అట తర్వాత పన్నెండు నాసా ప్రయోగించిన అంగారక గ్రహంపైకి తొలిసారి అడుగుపెట్టిన హెలికాప్టర్ పేరు ఏమిటంటే అంటే న్యూటీ అండి సో దీని గురించి ఆల్రెడీ నేను అప్పుడు కరెంట్ అఫైర్స్లో చెప్పాను ఇంజున్యుటీ అనేది అంగారక గ్రహం మీద పరిశోధన చేయడం కోసం పంపించారు అయితే ఇప్పుడు దాని యొక్క పని పని అయితే ఆగిపోయింది అది ఏదో కొంచెం డ్యామేజ్ అయ్యి మొత్తానికి తన పని అయితే ఆపేసినట్లుగా నాసా ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేసింది అందుకే ఈ క్వశ్చన్ చెప్తున్నాను దాని పేరు ఇంజున్యుటీ దీన్ని రెండు వేల ఇరవై ఒకటిలో నాసా ప్రయోగించింది అంటే భూమి మీదే కాకుండా మరో గ్రహంపై ఎగిరిన తొలి లోహ విహంగంగా ఇది రికార్డు ఉంది దీని మీద ఓకేనా అయితే దీనిపై నాసాకు చెందిన బిల్ నెల్సన్ మాట్లాడుతూ మన పౌరు వ్యవస్థ సౌర వ్యవస్థలో ఎగరడానికి అవసరమైన మార్గాన్ని సుగమం చేసిందని దీన్ని పోగిడారు భవిష్యత్తులో ఇతర గ్రహాల్లో మానవులు చేపట్టే ప్రయోగాలకి ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది ఆయన నెక్స్ట్ పదమూడు ఏ రాష్ట్రంలో కలయింజినర్ సెంటినరీ ఎరుతులువదల్ అరేనా పేరుతో నిర్మించిన జల్లికట్టు స్టేడియాన్ని ప్రారంభించారు ఓకేనా కళ ఇంజినర్ సెంటినరీ ఎరుతులువదల్ అరేనా సింపుల్ అండి ఈ పేరు చూడగానే మనకు తెలిసిపోద్ది ఒకట ఇది కేరళ ఆర్ తమిళనాడు ఈ రెండింటిలో ఏదో ఒకటి మనం అర్థం చేసుకోవాలి ఇది తమిళనాడు అండి తమిళనాడులోని సో తమిళ సాంప్రదాయ సాహస క్రీడగా పేరున్న జల్లికట్టును ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యత ఇచ్చేందుకు మనం ఐపీఎల్ ఎలా అయితే నిర్వహిస్తున్నామో జల్లికట్టును కూడా అలాగే నిర్వహించాలని అక్కడ ప్రభుత్వం అయితే ఆలోచనలో ఉందన్నమాట ఈ విషయాన్ని రాష్ట్ర క్రీడాభివృద్ధి శాఖ మంత్రి సీఎం సారీ మంత్రి ఉదయనిధి అయితే ఉదయానిధి స్టాలిన్ అయితే అనౌన్స్ చేశారు అయితే దాంతోపాటు తమిళనాడులో మధురై జిల్లాలో కలైజ్ఞార్ సెంటినరీ ఎరుతుల బదల్ అరేనా పేరుతో ఒక జల్లికట్టు స్టేడియం కూడా ఎం సీఎం గారు ఎంకే స్టాలిన్ గారు ప్రారంభించారు సో జల్లికట్టుకు ఒక స్టేడియం నిర్మించడం ఇదే ఫస్ట్ టైం అనమాట అది కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇదిగే ఈ ఈరోజు టోటల్ కరెంట్ అఫేర్స్ ఒకసారి మనం కిక్ రివ్యూ చూద్దాం అండ్ ఎవరికైనా పద్మ అవార్డ్స్ రిలేటెడ్ అప్డేట్స్ కావాలనుకుంటే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఇదే నేను వాళ్ళకి ఇచ్చే అప్డేట్ అనమాట సో ఫస్ట్ క్వశ్చన్ భారతదేశం రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నో గణతంత్ర దినోత్సవం జరుపుకుందంటే డెబ్బై ఐదు ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథి ఎవరంటే ఎమ్మెన్యూల్ మకరణ్ శాంతి కోసం ఆసియా బౌద్ధ సదస్సు పన్నెండో మహాసభ ఎక్కడ నిర్వహించబడిందంటే న్యూఢిల్లీ అండ్ మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ కొత్త భవనం కౌశల భవన్ ఎవరు ప్రారంభించారంటే ద్రౌపది ముర్ము మూడు ట్రిలియన్ మార్కెట్ క్యాపిటైజేషన్ దాటిన ప్రపంచంలో రెండో కంపెనీ ఏది అంటే మైక్రోసాఫ్ట్ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గణతంత్ర దినోత్సవం రోజున కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి జీవన రక్షా పథకాలతో సత్కరించనుందంటే ముప్పై ఒకటి ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ అవార్డు అందుకున్న భారత సంతతి చెందిన వ్యక్తి ఎవరంటే అజిత్ మిశ్రా అండ్ నలభై ఏళ్ళ తర్వాత గుర్రప బీలో భారత గణతంత్ర వేడుకలకు ఎవరు హాజరయ్యారంటే ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భారత మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఆరు బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా ఎవరు నిలిచారంటే నిర్మలా సీతారామన్ అండ్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎంతమందికి పద్మావళిలు ప్రకటించారంటే నూట ముప్పై రెండు ప్రపంచంలో మొదటిసారి స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాస్ వాడి ఏ దేశంలో మరణశిక్ష విధించారంటే అమెరికా నాసా ప్రయోగించిన అంగారక గ్రహంపైకి తొలిసారి అడుగుపెట్టిన హెలికాప్టర్ పేరు ఏమిటంటే ఇం ఇంజన్యూటీ ఏ రాష్ట్రంలో కళాజ్ఞా సెంటనరీ ఎరుతులు వదల్ అరేనా పేరుతో నిర్మించిన జల్లుకొట్టి స్టేడియాన్ని ప్రారంభించారంటే తమిళనాడు అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో చూసినందుకు అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి